ఇందాక మీరు చెప్పినట్టుగా రామారావు గారికి మరి ఫారెస్ట్ ఆఫీసర్స్ కొంతమంది నచ్చరు అని చెప్పేసి చెప్పారు. అది దేని గురించి? నచ్చలేను కాదు, కానీ ఆయనకు కరప్షన్ అంటే ఇష్టం లేదు. నిజం కూడా చెప్తాను నేను. ఆయన ఉన్న రోజులు ఎప్పుడు పోయి ఆయన పైరోలు చేసుకోవడం, భూముల పేరం చేయడం అనేది లేదు. ఆ రోజులలో ట్రాన్సాక్షన్ జరగలే. అయితే వీరు రామకృష్ణ స్టూడియో ఈ హైదరాబాద్ ఇల్లు కట్టేటప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్తో మాట్లాడిన మాట్లాడితే వాళ్ళు నాకు కట్టే కావాలంటే లంచం అడిగిరట. లంచం అడితే ఆ మనసులో ఉంది ఆయనకు. ఆయన ముఖ్యమంత్రి అవుతాడని వాళ్ళకి తెలియదు, ఈయన ముఖ్యమంత్రి అయిన ఈయనకు తెలియదు, ఈయన సడన్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఫస్ట్ ఎటు పెట్టిన వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసిండు. మీకు తెలుసా, ఒక మంత్రిని సస్పెండ్ చేసిండు. ఏ మంత్రిని? కుక్కటిపల్లి రామచంద్రరావు అని లేబర్ మినిస్టర్ చేసిండు ఆయన, కుక్కటిపల్లి రామచంద్రరావు. అయితే లేబర్ మినిస్టర్ ఒక స్వయాన సీఎం ఫైల్ పోయింది ఆడికి, పోతే లంచం అడిగిండు, పంపించిండు, ట్రాప్ చేసి మంత్రిని సస్పెండ్ చేసిండు. లేదా మీకు ఇబ్బంది, ఇది 83 9 నెలలు ఆయన కథ చేసాడు. ఇప్పుడు వాళ్ళ మనమడే కేటీఆర్ దగ్గర తిరుపతి అబ్బాయి ఎమ్మెల్సీ అయ్యండి. ఇప్పుడు ఎవరు ఒకటి పెళ్ళి నుంచి ఎమ్మెల్సీ అయ్యండు సమరావు. ఇప్పుడు అంతా ఫైనాన్స్ ఫీనాన్స్ అంతా చట్టారు. సరే, ఇందాక చెప్పినట్టుగా రామోజీరావు గారు ఎన్టీఆర్ సీఎం కావడానికి గల కారణము ఒక 50% సపోర్ట్ చేసిండు పత్రిక ద్వారా. మళ్ళీ అదే రామోజీరావు ఎన్టీ రామారావును గద్దెదించడానికి కారణమైందని కూడా చెప్పడం జరిగింది. అసలు ఎందుకు అంటే ఆ క్లాసెస్ ఎందుకు వచ్చినాయి పర్టికులర్గా? కొన్ని నిర్ణయాలు ఆయనకు నచ్చలే. అంటే రామారావు గారు తీసుకున్న రామోజీరావుకు వ్యక్తిగతంగా పొలిటికల్తో ఏం అవసరం లేదు ఆయనకు. మరి ఎందుకు అట్లా అంటే కొన్ని విధి విధుల వల్ల పేపర్లో నేను ముఖ్యమంత్రి చేయడానికి ఏ కులమే అనుకో, బంధువే అనుకో, ఏదో అనుకో, ఇద్దరు క్లాస్మేట్సే అనుకో, ఏదో జరిగి ఉంటుంది. ఇద్దరు క్లాస్మేట్స్ వాళ్ళు తెలుసా మీకు, ఇద్దరు కలిసి పాలు తీసుకుని వచ్చి విజయవాడలో వచ్చిన రోజు చెప్పారు మాకు. ఓకే, ఇద్దరు ఒకే ఊర్లోకి వెళ్ళి సైకిల్ మీద వచ్చి పాలు తీసుకుని వచ్చి విజయవాడలో అమ్ముకుని పోయేటవాళ్ళు తినతనలు. ఈయన గ్రూప్ 1 రాసి సబ్ రిజిస్టార్ అయ్యాడు. ఎవరు? ఎన్టీఆర్. ఎన్టీఆర్ కొద్ది రోజులు జాబ్ చేశాడు గవర్నమెంట్లో. అట్లా ఆయన కొన్ని ఫైనాన్స్ ఎట్లా లంచాలు ఎట్లా అనేది ఆయనకు కొంచెం అర్థమైంది. ఆ అర్థమైన తగ్గ ఈయన ముఖ్యమంత్రి అనుకోలే. అదృష్టంగా నాందల భాస్కర్ పోయి మద్రాసు పోయి తీసుకొచ్చి ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి చేసిండు. ఆ ప్రభంజనం అది, ఆయన రాముడుగా భీముడుగా కృష్ణుడుగా ఆ విధంగా అందరు ప్రజలు నమ్మారు. ఒకసారి నమ్మలేరు, 3 సార్లు నమ్మారు ఆయన. అంటే వీళ్ళ క్లాసెస్ ఏడు వచ్చినాయి అన్నారు. ఎవరు? నాందల భాస్కర్ గారు? లేదు లేదు లేదు, రామారావు గారికి, రామోజీరావు గారు. రామారావు గారికి రాజీవ్ గారికి అంత లోతుగా నాకు తెలియదు, కానీ బట్ ఎందుకో తొందరగా వచ్చినాయి. ఏదో ఏ విషయాలు రామోజీరావుకు పొలిటికల్గా ఇప్పటికి కూడా ఎవరికి అవసరం లేదు ఆయనకు. ఆర్థికంగా కావాలి. స్వయం కృషితో వచ్చినాడు నేను చూసిన దగ్గరికి. ఇప్పటికీ మీకు రామోజీరావు గారితో ఏమన్నా సమాధానం ఉన్నాయా? మాట్లాడుతాడు, ఫంక్షన్ అయితే పిలుస్తాడు, పోతాడు. అవును సార్, గతంలో చూసుకుంటే తెలంగాణ ఉద్యమం టైంలో అంటే ఈ రామోజీరావు గారు ముచ్చటొచ్చిందనక నేను ఈ ప్రస్తావన తీసుకొస్తున్నాను మీ దగ్గరికి. కేసీఆర్ గారు అన్న మాట ఏందనంటే రామోజీ ఫిలిం సిటీని నేను నాగళ్లతో దున్నుతా అని అన్నాడు. ఏంది ఏడిగిపోయింది ఆ మాట, వాగ్వాదం ఏడిగిపోయింది. ఇవన్నీ అంటే ఆ రోజు చూసిండు కదా ఎన్టీ రామారావును చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేసి ఒక కమ్మ ఫీల్డింగ్లో ముఖ్యమంత్రి చేసిండు అనేది ఆయన మనసులో ఉంది. ఆయన రామోజీరావు ఎవరు భయపడండి ఇప్పుడు కూడా, అంత వయసు వచ్చినా చాలా ధైర్యస్తుడు. నేను దగ్గరికి వెళ్ళి చూసాను, నేను చాలా దగ్గరికి వెళ్ళి చూసిన, ఎక్కడ కూర్చున్నాం భోజనం కూడా చేసాం ఆయన దగ్గర. అది ఎందుకు జడిందో తెలియదు నాకు, బట్ తొందరగా జడింది. జడినా కానీ ఆయన అన్నమాట ప్రకారం గవర్నమెంట్ పోయింది కదా, ఫోటోలు లేవు ఎన్టీఆర్, ఎన్టీఆర్ ఎక్కడ పోయినా టైం ఇస్తలేడు. అప్పుడు వార్త ఎంటర్ అయ్యింది ఉదయం పేపర్ పెట్టింది చూడు, అతని పేరు పేరు దాసనారాయణ రామానాయుడు, అందరూ సంపద ఇచ్చిపోయారండి మనకు. వాళ్ళంతా ఏమనుకోద్దు మీరు, వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఆ సినిమాలో అప్పనాడు గవర్నమెంట్ వాళ్ళకి పైసలు ఇచ్చిందా పైసలు ఇవ్వలేదా అది వేరే వచ్చినా, కానీ హైదరాబాద్ కాదు షానా తీసుకొచ్చారు వాళ్ళు. దాంట్లో ఏం అనుమానం లేదు. రామానాయుడు స్టూడియో అనుకోండి. అసలు ఇంకో విషయం ఏంటంటే వనస్థలిపురం జింకల వనం ఉంది కదా, అక్కడ రావాలి స్టూడియో. అసలు ఎన్టీఆర్ స్టూడియో భూమి పూజ చేసిండు, కొబ్బరికాయ కొట్టిండు, ఎందుకు మార్చుకున్నాడు, మార్చుకొని అక్కడ పోయాడు. నాచారం పోయాడు, నాచారంలో పెద్ద స్టూడియో ఎన్టీఆర్ది. రామకృష్ణ స్టూడియో కూడా పెద్దది, అది 4 ఎకరాలు కానీ పెద్ద స్టూడియో. అంతమంది ఎమ్మెల్యేలు మేము
అని ఉన్నాం. చాలా పెద్ద స్టూడియో. టీడీపీలో కేసీఆర్ గారు కంటే మొదట పోయిరా, కేసీఆర్ గారు తర్వాత పోయిరా మీరు టీడీపీలో? టీడీపీలో వారు మేము అంతా ఒకసారి వచ్చినాం. అందరం అంటే మేము అంతా ఆ జిల్లాకి వెళ్ళి ఆయన వచ్చిండు, ఈ జిల్లాలోకి వెళ్ళి మేము పోయినాం. ఎన్టీ రామారావు ప్రభంజనం పోయినాం. అప్పటికి ఎన్టీఆర్ మోత్కుపల్లి నరసింహులు మీతోటేనా? కాలేదు, మాతో నరసింహులు, మాధవరెడ్డి తర్వాత వచ్చిండు. మాధవరెడ్డి పైన కుట్ర చేసి చంద్రబాబు నాయుడు చంపించారు అని చెప్పేసి అని అంటారు, అది ఎంతవరకు వస్తాం? లేదు, ఆ రోజు మేము ఉన్నాం, వెనకనే ఉన్నాం. మేము యాదగిరిగుట్ట పోయినాం ఆ రోజు. యాదగిరిగుట్ట అసలు యాక్చువల్గా మాధవరెడ్డి గ్యాంగ్ అంతా వద్దు నువ్వు, ఇలా ఇప్పుడు ఇక్కడ ఏం పోవద్దు నువ్వు, మనం నల్గొండ పోయి రేపు పోదురా అంటే లేదు నాకు పని ఉందని చెప్పనేసి బయలుదేరిన అరగంటకే బ్లాస్ట్ అయ్యి ఉన్నామండి. అంటే ప్రజలల్లా కొంతమంది నాయకులకు తెలిసినటువంటి విషయం ఏంటంటే మాధవరెడ్డి బతికుంటే సీఎం క్యాండిడేట్, సో నాకు ముప్పు వచ్చేటట్టు ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు తప్పేది చేసిండు అని? లేదు లేదు, అది తప్పు, చాలా పొరపాటు. చంద్రబాబు నాయుడు రాజకీయ చిత్రంగా చేయగలుగుతాడు కానీ క్రూర దశ చేయడు, చేయలేడు. ఆయనకు ఇష్టం అనిపించదు, నాకే చెప్తుండే అట్లా. రాజకీయంగా ఎంతైనా కక్ష కడదాం, పోరాటం చేద్దాం, కానీ ఫ్యాక్షనిజం వద్దంటుండే వద్దంటుండే. నేను స్వయానంగా చూసి చాలా చూసిండు, ఎందుకు శివారెడ్డి చనిపోయినప్పుడు ఆ సందర్భాలు చూసాను కదా నేను, ఫ్యాక్టరీలో వద్దంటున్నాను. ఇప్పుడు విషయం ఏంటంటే మరి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలల్లో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా మీరు? కొన్ని విధి విధానాలు ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా జరగడం లేదు. కొంచెం పిల్లకాయ చేస్తాం అనుకుందామా అనుభవం? అంటే మొన్న ఎన్టీ రామారావు గారి పేరు తీసేసి వైఎస్ఆర్ గారి పేరు పెట్టారు కదా, దానిపైన మీరు ఏ విధంగా స్పందించారు? తప్పదు, 100% తప్పు. ఎప్పుడైతే ఏ ముఖ్యమంత్రి ఉంటాడో అక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఈ పేరు పెట్టాలంటే ఏం చేద్దామని దాని మీద గజెట్ ఉంటుంది. ఆ గజెట్ సంతకంలో ఆఫీసర్ సంతకం పెడతాడు, చీఫ్ సెక్రటరీ సంతకం పెడతాడు, ఆ పేరు పెడతారు. అప్పుడు అవన్నీ నేను తీసేస్తానంటే కరెక్ట్ కాదు, అది తీయకూడదు. నువ్వు పెట్టుకో వైఎస్ఆర్ మీ నాయన పేరు మీద, ఇంకా 4 యూనివర్సిటీ తీసుకురా, కానీ ఉన్న యూనివర్సిటీ మంది తీసేందుకు నేను వ్యతిరేకం, మాటకి వ్యతిరేకం. నేనే మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి కోరుతున్నా, ఇది కరెక్ట్ కాదు, మీకు ఎవరు చెప్పారో కానీ కక్ష ఉంటే రాజకీయంగా ఇద్దాం, కానీ పేర్లు మాత్రం మార్చడం రాజ్యాంగంలో ఎక్కడ లేదు, అది మార్చకూడదు అంటారు మీరు? వాళ్ళు విరమించుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా? కనపడుతుంది, 50-50 ఉంది ఇప్పుడు. అంటే మళ్ళీ జగనే వస్తాడు ఆంధ్రాలో అని చెప్పేసి అంటున్నారు, కానీ మొన్న దాకా అనుకున్నారు. ఈ ఎపిసోడ్లన్నీ చేయడం వలన ప్రజలలో కొంచెం చులకన. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏందంటారు? పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచో చెప్తున్నాడు, వీడు కూడా చేసి కరెక్ట్ కాదు, వాళ్ళు నమ్మరు, ప్రజలు నమ్మరు. కొన్ని ఓటు తీర్చుకొని మంచి వాళ్ళ నష్టం చేసిన కానీ ఆయన స్వయానంగా అయితే రాలేదు, చిరంజీవికి లేదు, ఆయన ఇద్దరికి లేదు. చిరంజీవికే చేయలేదు ఆ నాడు, ఇంత పెద్ద మీటింగ్ పెట్టిన ఆయన కాదు. సినిమాలు సినిమాలనే ఉండాలి, ఒక ఎన్టీ గారికి దగ్గర ఇంకా ఎవరు దగ్గర ఎవరికి రాదంటే రాదు. అదే ఆయన ఒక డిటర్మెంట్లో వచ్చినాడు, ఒక క్యారెక్టర్గా వచ్చిన మనిషి, కషి తెలుగు ప్రజలు కావాలి, అంత కషి మీద వచ్చిన ఆయన, చాలా కషి. కాంగ్రెస్ పార్టీని తిట్టినానంటే ఓన్లీ ఎన్టీఆర్, ఎవరికి దమ్ము లేదు. ఎన్ని తిట్టినా నేను, చెట్టు మీద కొంగలు బట్టలిప్పి కొట్టాలి, అంత గంభీరంగా మాట్లాడేవాడు. ఇందిరాగాంధీని లెక్క చేయలేను, అంతర్మాహన్ బాబు.